नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट्स चूदाम मंचिर्याल जिल्ला बेल्लंपल्ली पट्टणंलोनी एएमसी मैदानंलो तेलंगाणा क्रिकेट असोसिएशन आध्वर्यंलो नालुगु जिल्लाल अंडर 19 क्रिकेट पोटीलु प्रारंभमय्यायि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एमएलए दुर्गम चिन्नय्य हाजरय्यारु। ई संदर्भंगा आयन मात्लाडुतू క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు। అనంతరం టాస్ వేసి బౌలింగ్ చేసి పోటీని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, పట్టణ కౌన్సిల్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు। మా స్వాగత సహకారాలు తప్పకుండా అందిస్తామని చెప్పేసి సందర్భంగా నేను మాట ఇస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్। రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు। భక్తులు పెద్ద ఎత్తున పసుపు కుంకుమలతో పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ కమిషనర్ తల్లోజు ఆచార్య మాట్లాడుతూ దేవాలయం నిర్మించుకొని పెద్ద ఎత్తున బోనాలకు విచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో రాములు, గ్రామ నాయకులు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, మల్లేష్ గౌడ్, సీను, బీజేపీ మండల అధ్యక్షులు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు। దేవాలయం నిర్మించుకొని పెద్ద ఎత్తున బోనాలకు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పల్లెలలో ఈ యొక్క పోచమ్మ, మైసమ్మ దేవతలకు, గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి తమ కోరికలు నెరవేరాలని, తమ పంటలు, తమ పిల్లలు, సంసారము బాగుండాలనేటువంటి ఆలోచనతో మీ యొక్క గ్రామ దేవతలను కొలుచుకొని కులం, ఏ కులం కూడా అనేటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఒక భవ్యమైనటువంటి మంచి మందిరాన్ని నిర్మించుకొని ఈ యొక్క పెద్ద ఎత్తున ఊరేగింపుతోటి అందరూ మహిళలంతా కూడా అమ్మవారికి బోనం ఎత్తుకొని రావడం చాలా పెద్ద ఎత్తున గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ సభ్యులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలందరూ కూడా చందాలు వేసుకుని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। అమ్మవారి ఆశీర్వాదం కొరకు, అంతారం ప్రజల దీవెన కొరకు మా ఇక్కడికి రావడం జరిగింది। మాతో పాటు జిల్లా కార్యదర్శి పాండు గారు, అదే విధంగా జిల్లా జనరల్ సెక్రటరీ కుమార్ గారు, మండల ప్రెసిడెంట్ రవి గారు, ఇంకా మన రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు శేఖర్ రెడ్డి గారు, అనేక మంది మన ఎన్ఎం శేఖర్ రెడ్డి గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది। ఇంకా చాలామంది బాధ్యతలు కలిగినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది। మీ ద్వారా మేము ప్రజల్ని కోరే అది అమ్మవారిని కరోనా రెండవ మహమ్మారిని తరిమికొట్టి ఇక మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు। అనంతరం పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు। అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కావస్తున్నా ఒక వర్గం ఓట్లు చీలిపోతాయని భయపడి ఇచ్చిన మాటను తొంగలో తొక్కి ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతోందని మండిపడి పడ్డారు। ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజనర్సు, సీనియర్ నాయకులు రాజలింగు, సురేష్, శ్రీనివాస్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు। అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటి ఇదే టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో ప్రతి బహిరంగ సభలో కావచ్చు, ప్రతి చోట కూడా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు జరపట్లేదు అని చెప్పేసి నిప్పులు చెరిగినటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా తెలంగాణ విమోచన దినాన్ని సెప్టెంబర్ 17 ఏదైతుందో
ఇంతవరకు అధికారికంగా నిర్వహించకపోవడమనేది సిగ్గుమాలిన చర్య. సుమారుగా 4 కోట్ల మందిని మోసం చేసినావు నువ్వు. నీ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, నువ్వు మాట మార్స్తే ఊసరవెల్లి మాటలు, ఊసరవెల్లి రంగులు. దళితులను సీఎం చేస్తారన్న మోసం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్న మోసం, నిరుద్యోగ భృతి ఇస్తారన్న మోసం, నీ మోసపు మాటలతోటి తెలంగాణ ప్రజలను యావత్తును మోసం చేసి గద్దెనెక్కిన కేసీఆర్ ఎంఐఎం పార్టీకి తొత్తుగా మారి ఓటు బ్యాంకు రాజకీయం కోసం సెప్టెంబర్ 17 నువ్వు అధికారికంగా నిర్వహించడం లేదనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అన్ని నీ చేష్టలు చూస్తున్నారు, నీ మాటలు చూస్తున్నారు. నువ్వు ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న రీతిలో నీ పరిపాలన ఉంది. అధికారం కోసం ఎక్కడికైనా పోతావు నువ్వు. ఎన్ని రోజులు మోసం చేస్తావు తెలంగాణ ప్రజల్ని? సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రను అతికిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి చరణ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం నడుస్తున్న 3G 4G వల్ల అరచేతిలో అశ్లీలాన్ని చూపిస్తూ చిన్న వయసులోనే యువకులను అత్యాచారాలు హత్యలు చేసేలా తయారవుతున్నారని ఆరోపించారు. దళిత గిరిజన మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలకు సైతం రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన బాలికపై అత్యాచారం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా నిందితుని పట్టుకోవడంలో ప్రభుత్వ అసమర్థతను ప్రదర్శించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నిందితుని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఒల్వనూరు గ్రామంలో స్థానిక ఉప సర్పంచ్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి కలగాలని అంబేద్కర్ యువజన సంఘం మహిళలు చిన్నారులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారి చైత్రను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుని వెంటనే ఉరితీయాలని, విచారణ పేరుతో కాలయాపన చేయొద్దని డిమాండ్ చేశారు. చైత్ర కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుగుణ, అనిత, మాణిక్యం, వజ్రమ్మ యువకులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే నిందితుని వెంటనే చైత్రకు వెంటనే హైదరాబాద్లో సింగరేణి కాలనీలో చిన్నారి ముక్కు పచ్చలారని 6 సంవత్సరాల పాపను అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసి పారిపోయినటువంటి పల్లక్కొండ రాజు అనే వ్యక్తిని వెంటనే పట్టుకొని శిక్షించాలి. అవసరమైతే వారిని ఉరిదీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ వెంటనే చర్యలు తీసుకోవాలి. చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ వ్యక్తికి వేసిన శిక్షను చూసి జీవితంలో మరొకడు అటువంటి దుర్ఘటన చేయకుండా ఉండాలి. ప్రతి ఒక్కడు భయపడాలి. కాబట్టి వెంటనే పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ వెంటనే స్పందించి ఆ వ్యక్తికి శిక్ష పడాలి, కఠినంగా శిక్షించాలి. అంతేగాని కోర్టుల పేరు చెప్పి, న్యాయ వ్యవస్థ పేరు చెప్పి కాలయాపన చేస్తూ ఉంటే మాత్రము ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతాయి. కాబట్టి దయచేసి ఆ యొక్క చైత్రకు న్యాయం జరగాలి, ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పిటివి న్యూస్.